हाय फ्रेंड्स, ना पेर वीरेंदर, मीरु चूस्तुन्नदी सच्चा वंटलु। प्लीज सब्सक्राइब अवर चैनल फर् मोर लेटेस्ट अपडेट्स वीडियो। फ्रेंड्स इक्कड चूडंडी, नेनैते उप्पाड़ा वच्चानंडी। दीनोक पूर्तिगा अड्रस नेनु विवरिस्तानु। ई वीडियो मीरु एक्कड स्किप चेयकुंडा कंटिन्यू चूडंडी। इदि वच्चेसि उप्पाड़ा अंडी, अंटे कत्तिपूर् नुंचि 15 किलोमीटर्लु, पिटापुरम पिटापुरम नुंचि 9 किलोमीटर्लु దూరంలో ప్రయాణించాలి ఉప్పాడ। ఉప్పాడ అనేది సముద్రం అనేది దగ్గర కాకినాడ అయితే ఉప్పాడ నుంచి కాకినాడ ఇంకో 15 కిలోమీటర్ ఉంటుంది। అయితే ఇది ఉప్పాడ విలేజ్ అండి। ఈ ఉప్పాడలో నేను వెళ్ళింది బుధవారం రోజు మార్కెట్ కి వెళ్ళాను। నాటకొల్ల మార్కెట్ అండి ఇది। బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది। నేను ఈ వీడియో అనేది చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చిందండి అప్లోడ్ చేయడం। ఎందుకంటే లాక్ డౌన్ వల్ల ఎక్కడ మార్కెట్లు అనేది ఓపెన్ అవలేదు। ఇప్పుడే మార్కెట్లు తెరుస్తున్నారు। ప్రతి మార్కెట్ కూడా నేను ఇప్పటి నుంచి అంటే ఒక కొంచెం బండి అయితే రిపేర్లు ఉంది। బండి బాగా అయ్యాక ప్రతి మార్కెట్ ఇంకో చాలా మార్కెట్లోనే ఈ వారం ఎక్కడెక్కడ నాటకొల మార్కెట్ ఉంటుందో తర్వాత మేకల మార్కెట్ ఉంటుందో నేను అన్ని అప్లోడ్ చేస్తా ఉంటాను। మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఉంచి నేను తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। నేను ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్కెట్లు తర్వాత నాటకొల గురించి అంటే పందెం పొంజులు ఏ రైతు దగ్గర ఏ రేట్లో ఉన్నాయో ఆ రైతు యొక్క నంబర్ అన్ని పెట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తా ఉంటాను। మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ ఉంచండి। ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడండి, నేనైతే బుధవారం రోజు ఉప్పాడ మార్కెట్ కి వచ్చాను। ఇక్కడ నాటకొల మార్కెట్ అది మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యిందండి। అంటే పెద్ద కత్తిపూడి మార్కెట్ లాగా పెద్ద మార్కెటింగ్ కాదు, అందులో ఒక సగం భాగం సగం కూడా కాదు అంతే ఒక సగం భాగంలో ఉంటుంది। ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఈ కోళ్ళు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి ఉప్పాడ వచ్చి అంటే కత్తిపూడి మార్కెట్ మీద కూడా కొద్దిగా తక్కువ రేట్లు ఇస్తారండి। ఇక్కడ కత్తిపూడి తక్కువ రేటు పర్లేదు, రీజనబుల్ రేట్ అయి కూడా ఇంకా కొద్దిగా ఇది విలేజ్ కదా ఉప్పాడ విలేజ్ లోనికి కదా కొంచెం రేట్ అనేది తక్కువగా అమ్ముతారు। మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు। కత్తిపూడి కూడా రేట్లు పర్లేదు, సేమ్ ప్రైజెస్ కొద్దిగా ఒక 100-200 తగ్గుతుంది అన్నమాట ఈ మార్కెట్లో। మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉప్పాడ విలేజ్ వచ్చి తీసుకోవచ్చు। ఇది బుధవారం రోజు, మళ్ళొకసారి చెప్తున్నాను, బుధవారం రోజు 2 గంటలకు మార్కెట్ అండి ఇది। ఎవరైతే రాజమండ్రి తర్వాత అవతల విజయవాడ తర్వాత గుంటూరు ఇలా వస్తున్నారో పూర్తి అడ్రస్ నేను చెప్తాను। గుంటూరు మీకు రాజమండ్రి స్టేషన్ తెలుసు, విజయవాడ దాటిన తర్వాత రాజమండ్రి, విజయవాడ నుంచి రాజమండ్రి ఒక 250 కిలోమీటర్ అలా ఉంటుంది, 200 అంతే అంతకు మించి ఉండదు। రాజమండ్రి రావాల ముందు అంటే ఈ లోకల్ క్యాండిడేట్ నేను తెలంగాణ అటైతే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి కిట్టావు కదా, నేను ఇక్కడ గుంటూరు కింద తర్వాత ఒంగోలు ప్రకాశం అనంతపూరు వీళ్ళందరూ చెప్తున్నానండి పూర్తి అడ్రస్. రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా కాకినాడ బస్సులు ఉంటాయి, రాజమండ్రి కాంప్లెక్స్ నుంచి కాకినాడ బస్సు ఎక్కండి, కాకినాడ కాంప్లెక్స్ దగ్గర దిగి తర్వాత కాకినాడ నుంచి కత్తిపూడి వచ్చే బస్సులు ఉంటాయి ఆ బస్సు ఎక్కండి। పిఠాపురం అంటే కండక్టర్ దింపేస్తారు, ఆ పిఠాపురం నుంచి లేదా కాకినాడ నుంచి డైరెక్ట్ ఉప్పాడ బస్సులు కూడా ఉంటాయి, ఆ బస్సు కూడా ఎక్కచ్చు ఈ బుధవారం రోజు మార్కెట్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోళ్ళు కొనాలని ఈ ఊర్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా మంచి మంచి ఇంకా పెద్ద మార్కెట్లు ఉన్నాయి అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్లో ఉంచండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా తెలియాలి కదా. అలాగే మన ఛానల్ని ఈ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ మీ ముందు ఉంటాయి. అలాగే బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి, అందరికంటే ముందుగా మీరు వీడియో పొందవచ్చు. నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త కోళ్ళు అంటే కోళ్ళ మార్కెట్ తర్వాత పందెం కోళ్ళు ఏ రైతు దగ్గర ఉన్నాయో ఇటువంటి వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, అవి మీకు అందరికంటే ముందుగా మీరు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.